గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో మార్కెట్స్లో నేను వేసుకుంది గ్రీన్ బ్లేజర్ అండి, అది నల్లగా చూపిస్తున్నారు మా వాళ్ళు. అదిగా వెనక్కి తిరిగి చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, వెనకేమన్నా చేశారా అని. సో ఇక డీ డే ఫర్ ది మార్కెట్స్, బడ్జెట్ డే, 2.5 గంటల వ్యవధి మాత్రమే ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి. ఏడాదిలో ఇది 3వ కీలక సంఘటన. ఫిబ్రవరి 2 ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చాయి, జూలై 23 ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పూర్తి స్థాయి బడ్జెట్ను. మోదీ 3.0 ఈ 3వ ఇన్నింగ్స్ సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన మొట్టమొదటి ఆర్థిక ప్రకటన ఇది. సో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది, ఎందుకంటే ఇది ఈ ఏడాదికి మాత్రమే కాదు, వచ్చే 5 ఏళ్ల కూడా ఒక ఫౌండేషన్ లాంటిది ఈరోజు పడుతుంది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా ఇది ఒక మలి అడుగుగా ప్రపంచం చూస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్కి చాలా ప్రాధాన్యం ఉంది, ఎప్పటిలాగానే ప్రతి బడ్జెట్ లాగానే ప్రతి బడ్జెట్ సమయంలోనూ అలాగే అనుకుంటాం, ఈసారి కూడా అదే పరిస్థితి, అదే సంఘటన జరగబోతోంది. సో రకరకాల ప్రాధాన్యతలు ఈ బడ్జెట్కి సంబంధించి, ముఖ్యంగా మనకు 5-6 కీలకమైన ఫోకస్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఒకటి పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీని మీద దృష్టి ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. లాస్ట్ బడ్జెట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్లోనే మనకు క్యాపెక్స్ సంబంధించి, ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి 11.1 లక్షల కోట్ల ప్రకటన చేశారు. అది బహుశా కొద్దిగా స్వల్పంగా అయినా పెరిగే అవకాశం ఉంది ఈసారి. రెండోది ఇంక్రీజ్డ్ రూరల్ కన్జంప్షన్, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ కన్జంప్షన్, అక్కడ ఇన్కమ్స్ పెరగాలి, అక్కడ కన్జంప్షన్ పెరగాలి అనే దిశగా ప్రభుత్వం పనిచేయబోతోంది, అది ఒక ఫోకస్ ఏరియా కాబోతోంది. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించిన ఒక ముందడుగు పడే అవకాశం ఉంది. గత ఇంటరిమ్ బడ్జెట్లో ప్రవేశపెట్టిన దానికి అదనంగా మరొక 2.3 కోట్ల ఇళ్ల నిర్మాణం బహుశా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది, అది ఒక పెద్ద పుష్ అవుతుంది ఫర్ వేరియస్ సెక్టర్స్. హౌసింగ్ మీద డిపెండ్ అయ్యే అనేకమైన సెక్టర్స్ ఉన్నాయి, సిమెంట్, స్టీల్, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇలా రకరకాల సెక్టర్స్, ఇక అక్కడి నుంచి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రకరకాల వస్తువుల వినియోగం జరుగుతుంది. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ థీమ్. తర్వాత గ్రీన్ మొబిలిటీ, ఇది మనం గత కొంతకాలంగా రకరకాల బడ్జెట్లో అలాగే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటోంది గ్రీన్ మొబిలిటీ పెరిగేందుకు. దీని ప్రభావం ఆటోమొబైల్ కంపెనీస్ మీద ఉంటుంది, లైక్ M&M, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ అన్నీ కూడా ఆ ప్రకటనల ఆధారంగా కదిలే అవకాశం ఉంది. అలాగే డిఫెన్స్, ఎనీవే ఇట్స్ ఎవర్ గ్రీన్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సెక్టర్స్లో డిఫెన్స్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత. సో డిఫెన్స్ అలొకేషన్స్ ఏమైనా పెరిగితే దాని ప్రభావం డిఫెన్స్ స్టాక్స్ మీద ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ రూరల్ పుష్ అని ఇప్పుడే అనుకున్నాం మనం. సో అగ్రి ప్రొడక్టివిటీ పెరిగేందుకు, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు ఏమైనా పెంచినా పెంచవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న కోయలిషన్ గవర్నమెంట్లో అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి దాని ప్రభావం కూడా మనకు ధనుక, యూపీఎల్, పిఐ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్ స్టాక్స్ వీటన్నిటి మీద మనకు డెఫినెట్గా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ చూసేది మాత్రం వీటన్నిటికంటే ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో ఏదైనా మార్పులు చేస్తారా, అంటే ఐదర్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచడం కావచ్చు, లేదు దీన్ని కూడా రియల్ ఎస్టేట్ లాగానే 2 ఇయర్స్ వ్యవధికి పెంచడం, అంటే ఇప్పుడు 1 ఇయర్ దాటితే మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లై అవుతుంది మన అందరికీ తెలుసు, దాన్ని 2 ఇయర్స్కి పెంచుతారా, లేదు ఎస్టీటీలో ఏమైనా మార్పులు చేస్తారా, ఇలాంటి అంశాలన్నింటినీ మార్కెట్ కీలకంగా భావిస్తుంది. సరే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా కాలంగా దాన్ని అలాగే విడిచిపెట్టేశారు, న్యూ ట్యాక్స్ రెజిమ్ వచ్చింది అంతే, అదొక్క మార్పు మినహాయిస్తే. సో ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఎగ్జెంప్షన్ లిమిట్ని 5 లక్షల రూపాయలు చేస్తారా, అలాగే ఓల్డ్ రెజిమ్ ఏదైతే ఇంకా అమల్లో ఉందో దాన్ని ఎగ్జెంప్షన్ లిమిట్ని 2.5 లాక్స్ నుంచి 3 లాక్స్ చేస్తారు, ఇలా సెక్షన్ 80C, 80D ఏమైనా పెంపుదల ఉంటుందా, అలాగే సెక్షన్ 24 ఇంట్రెస్ట్ డిడక్షన్ ఏదైతే ఉందో దాన్ని 2 లాక్స్ నుంచి 3 లాక్స్ ఏమైనా పెంచుతారా, హౌసింగ్ లోన్స్ మీద మనం చెల్లించే ఇంట్రెస్ట్ అమౌంట్ని, ఇలాంటి అనేక రకాలు. ఇప్పుడు ప్రతి బడ్జెట్ మీద అన్ని సెక్టర్స్ గంపెడాసులు పెట్టుకుంటాయి, వాటిలో కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరు, వాటికి అనుకూలంగానో ప్రతికూలంగానో మన స్టాక్ మార్కెట్స్ స్పందిస్తాయి. ఎందుకంటే మనకు బడ్జెట్కు ముందు
లాస్ట్ వన్ మంత్లో మార్కెట్స్ రికార్డ్ హై చేరాయి. 24,855 ఆ లెవెల్ని మనం నిఫ్టీ టచ్ చేయడం చూసాం. సెన్సెక్స్ కూడా 81,000 పైకి వెళ్ళింది. అయితే ఈ లాస్ట్ 2-3 సెషన్స్లో కొంత కరెక్షన్ జరిగింది. సుమారుగా ఒక 350 పాయింట్లు నిఫ్టీ తగ్గడం చూసాం. నిన్న కూడా 24,434.40 ఆ లెవెల్ దాకా వచ్చి అక్కడ నుంచి మనకు మళ్ళీ 540-550 వరకు కూడా మనకు నిఫ్టీ చేరి 24,510 దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి లాస్ట్ వన్ ఈ కరెక్షన్తో ఆగుతుందా, లేదంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ లాంటివి ఏమైనా మార్కెట్ సెంటిమెంట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయా, ఇది మనం గమనించాల్సిన అంశం. సో ఒకవేళ మార్కెట్స్ కనుక నార్మల్గా జరిగేది ఏంటంటే మార్కెట్స్ బడ్జెట్కు ముందర కనుక ర్యాలీ జరిగితే బడ్జెట్ తర్వాత తగ్గుతుంది, లేదు బడ్జెట్కు ముందర కనుక పడిపోయి ఉంటే బడ్జెట్ తర్వాత పెరుగుతుంది. ఇది హిస్టారికల్గా మనం గమనించినటువంటి అంశం. అండ్ ఇంట్రాడేలో బడ్జెట్ రోజున ఒక 2-3% స్వింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడ్ జరుగుతుంది. అంటే పైకి కిందకి ఆ ప్రకటనలు వస్తున్న కొద్దీ ఉత్సాహంగా ఉంటే పైకి వెళ్తాయి, లేదు చప్పగా ఉంటేనేమో మార్కెట్స్ తగ్గుతాయి. సో ఇది మనకు ప్రతి బడ్జెట్ రోజు ఇంట్రాడేలో జరిగే అంశం. కాబట్టి తర్వాత 2-3 రోజుల తర్వాత అసలు విషయం, ఎందుకంటే అప్పటికే బడ్జెట్ ప్రకటనలు అన్నింటినీ మార్కెట్ జీర్ణించుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఎర్నింగ్స్, గ్లోబల్ క్యూస్, ఇంకా ఏదైనా జరుగుతుంటే సంఘటనలు వాటికి స్పందించడం, బడ్జెట్ మర్చిపోతుంది ఇన్ఫ్యాక్ట్. సో ఇటువంటి ధోరణి అనేది మార్కెట్స్లో సర్వసాధారణం. నేను వచ్చిన ఎకనామిక్ సర్వే అయితే 6.5-7% గ్రోత్ రేట్ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి అన్న ఒక అంచనాని ఇచ్చింది. అలాగే 2036లోగా ఏడాదికి కనీసం 80 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తేనే మన ఎకానమీ ఇప్పుడున్న ఈ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇది సస్టైన్ అవుతుంది. అంటే జాబ్ ఓరియంటెడ్ గ్రోత్ కావాలి మనకు. క్యాపెక్స్ ఓరియంటెడ్ గ్రోత్ ఎలాగో జరుగుతుంది, సో జాబ్ ఓరియంటెడ్ గ్రోత్ అవసరం అన్న అంశాన్ని ఎకనామిక్ సర్వే చెప్పింది. అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాల్సిన అవసరాన్ని, సో అలాగే రకరకాలు ఈవెన్ స్టాక్ మార్కెట్ సంబంధించిన కామెంటరీ కూడా ఉంది, ఏమని ఎఫ్ఎన్ఓలో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, ఇది ప్రమాదకరం అని. సో వీటన్నిటికీ బడ్జెట్ ఎటువంటి సమాధానం చెప్తుందో చూద్దాం. మరి కొద్దిసేపట్లో మనకు స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే మార్కెట్ పొజిషనింగ్లో పెద్దగా స్పష్టత లేదు. బడ్జెట్ ముందు పెరిగింట్లో పెరిగి తగ్గింది, కాబట్టి పొజిషనింగ్ ఏ విధంగా ఉంది. రెండు పొజిషన్స్ మనం కనుక గమనిస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే దే హ్యావ్ అరౌండ్ 3.8 లాక్ లాంగ్ కాంట్రాక్ట్స్, బట్ మన లోకల్స్ అంటే ఇక్కడ ఉన్న రిటైల్ క్రౌడ్ ఏం చేశారు, దే ఆర్ అరౌండ్ 2.9 లాక్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్తో ఉన్నారు. కాబట్టి ఈ రెండు వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ తర్వాత దీనిలో ఏమైనా మార్పు వస్తుందా చూద్దాం. రైల్వే, డిఫెన్స్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు హిస్టారికల్ హైస్ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం ఒక అతిపెద్ద కుషన్, ఫైనాన్షియల్ కుషన్ మీద ఉంది. అటు ఆర్బీఐ డివిడెండ్ రూపంలో కావచ్చు, ఇటు పిఎస్సి కంపెనీల మార్కెట్ క్యాప్స్ భారీగా పెరిగి దాని నుంచి కొంత బహుశా డిజిన్వెస్ట్మెంట్ చేసుకొని ఎన్కాష్ చేసుకునేటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ప్రభుత్వం ముందుంది. వీటిల్లో దేన్ని ఎంచుకుంటుంది ప్రభుత్వం, ఏ విధంగా తన ఫైనాన్షియల్ జర్నీని, ఫిజికల్ జర్నీని కొనసాగిస్తోంది అనే అంశం మనకు మరొక 2-3 గంటల్లో స్పష్టం అవుతుంది. ఈలోగా మనం మార్కెట్ల మీద దృష్టి పెడదాం, ఎల్నిస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, మరి కొద్దిసేపట్లో బడ్జెట్ రాబోతోంది, ప్రీ బడ్జెట్ పోస్ట్ బడ్జెట్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టెడ్ గా వొలటిలిటీ మాత్రం ఎక్కువ ఉంటుందండి వసంత్ గారు, ఖచ్చితంగా. ఎప్పుడు బడ్జెట్ అప్పుడు మనం చూస్తాం, ఎప్పుడు జీరో వొలటిలిటీ తోటి ఏ బడ్జెట్ సెషన్ కూడా లేదనమాట. ప్లస్ పోస్ట్ బడ్జెట్ కూడా దాని ప్రకంపనలు ఎట్లా ఉంటాయో మనం ఇదివరకు చూసింది. కాబట్టి నేను అనుకుంటాం ఆల్రెడీ రిజల్ట్స్ దగ్గర నుంచి మార్కెట్ ఎంత పెరిగింది అనేది చూస్తే కనుక ఖచ్చితంగా కాస్త ఓవర్ వాల్యుయేషన్ అయింది, మార్కెట్స్ ఆర్ రిచ్లీ వాల్యూడ్ అనే కన్సర్న్స్ అయితే కొంచెం ఉన్నాయి క్లియర్లీ మార్కెట్ లో. నిన్న ప్రీ ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత కూడా అనమాట మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ సర్వేలో అనమాట మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో పైన కూడా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. మామూలుగా ఇదివరకు దానికి హైలైట్ అంత ఇచ్చేవారు కాదు, అలాంటి పాయింట్ పైన నిన్న హైలైట్ చేశారంటే ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్స్ చాలా సిగ్నిఫికెంట్ గా ఎక్సీడ్ అయినాయి రియల్ ఎకానమిక్ కెపాసిటీ కంటే కూడా అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. అంటే గవర్నమెంటే మార్కెట్స్ కాస్త రిచ్లీ వాల్యూడ్ అని చెప్పేసి అని ఒప్పుకుంటున్నప్పుడు మరి రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇటు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇటు మార్కెట్ వాల్యుయేషన్ ఎట్లా ఉండాలి అనేది ఎట్లా డిటర్మిన్ చేస్తారు అనేది ఆలోచించాలి.
ఎందుకంటే ఫ్యూచర్ డిస్కౌంట్ చేస్తుంది స్టాక్ మార్కెట్. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఏదైతే కనుక స్టాటిస్టిక్స్ ఉందో దాన్ని బట్టి అనమాట ప్రభుత్వం తన ఒపీనియన్ చెప్పింది. కానీ మార్కెట్ లో కూడా కేర్ఫుల్ గా చూస్తే ప్రభుత్వం చేసిన స్టేట్మెంట్ కి మార్కెట్ క్యాప్ వర్సెస్ జీడిపి స్టేట్మెంట్ కి సపోర్టింగ్ గా ఉందా అంటే కొన్ని ఫ్యాక్టర్స్ సపోర్టింగ్ గానే ఉన్నాయి. నిఫ్టీ 5 ఇయర్ యావరేజ్ చూసామనుకోండి పిఈ రేషియో, దానికంటే కూడా దాదాపు 10% 12% హయ్యర్ సైడ్ ఎక్కువ ఉంది. అదే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా చూసామనుకోండి 5 ఇయర్ యావరేజ్ కంటే కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ 52.5% ఎక్కువ ఉంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 35.5% ఎక్కువ ఉంది. ఇంత రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు అండ్ మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఏ సెగ్మెంట్ లో చూసినా కూడా ఇది వరకు సింగిల్ డిజిట్ పిఈలు ఉంటే ఓ చాలా వీక్ స్టా ఇది చాలా అనే వీక్ వాల్యుయేషన్ ఉంది, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, లో పిఈ ఉంది కాబట్టి కొనొచ్చు అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత డబుల్ డిజిట్ పిఈలు వచ్చింది, సరే 20-30 పిఈ వరకు కూడా నార్మల్ అని చెప్పేసి అని అనుకున్నాం. ఇప్పుడు 3 ఫిగర్ పిఈస్ వచ్చేసింది, 100 పైనే కనిపిస్తున్నాయి. చాలా స్టాక్స్ మనం పిఈ రేషియోస్ చూస్తూ ఉంటే ప్రైస్ టు ఈక్విటీ రేషియో అర్నింగ్స్ రేషియో చూస్తూ ఉంటే మీకు 100 పైన కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మార్కెట్ చీప్ అని కూడా అనలేం కదా మనం, సరే ఫ్యూచర్ డిస్కౌంట్ చేస్తున్నాయా చాలా డిఫెన్స్ స్టాక్స్ 100 పిఈ ప్లస్ ఉన్నాయా అట్లా అని అనుకోవటానికి మార్కెట్ ఎట్ సమ్ పాయింట్ క్లియర్ కట్ గా అనమాట స్టాక్ ఎంత వాల్యుయేషన్ ఉండాలి, ఎంత పిఈ ఇవ్వాలి, ఏ సెక్టర్కి ఇవ్వాలి అనేది పాలసీ మేకర్స్ ఇచ్చే గైడెన్స్ బట్టి డిసైడ్ చేస్తుంది, ఆ విధంగానే బిహేవ్ కూడా చేస్తాయి అని చెప్పేసి అని అనుకుంటుంది. కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్ మనం ఏ పారామీటర్లో చూసినా కూడా కాస్త మార్కెట్స్ ఆర్ రిచ్లీ వాల్యూడ్, కాబట్టి ఒక మోడెస్ట్ కరెక్షన్ వస్తే ఎంట్రీ పాయింట్ ఈజీ అవుతుంది. నేను అనేది అది ఏదో ఈ స్టాటిస్టిక్స్ చెప్పి భయపెట్టడానికి కాదు, ఎంటర్ అవ్వాలి అట్లీస్ట్ ఫ్రమ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ గుడ్ రిటర్న్ సంపాదించుకోగలగాలంటే కనుక డెఫినెట్లీ ఒక కరెక్షన్ వస్తే గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం. మరి ఆ కరెక్షన్ ని బడ్జెట్ ట్రిజర్ చేస్తుందా, ఏ విధంగా ట్రిజర్ చేస్తుంది, ఇటు స్పెక్యులేటివ్ సెగ్మెంట్ అయినా ఎఫ్ఎండ్ఓ అడ్రస్ చేసి చేస్తుందా, ఆర్ టాక్సేషన్ సెగ్మెంట్ లో రీసెంట్లీ మనం చూస్తున్నాం వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందని క్లియర్లీ ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు ఇన్ఫ్లేషన్ హైగానే ఉంది అని చెప్పేసి. మరి ఇన్ఫ్లేషన్ హైగా ఉంటే ట్యాక్స్ బ్రాకెట్స్ లో పర్సనల్ టాక్సేషన్ లో ఏమన్నా చేంజెస్ ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలు చేసిందంటే చేయలేదు, కాబట్టి అక్కడ ఏమన్నా రిలీఫ్ ఇస్తారా, ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. ప్రజల చేతుల్లో ఏమన్నా డబ్బులు పెడుతుందా ప్రభుత్వం ఇట్లాంటి రిలీఫ్స్ ఏమన్నా ఇచ్చేసి, కాబట్టి రిలీఫ్స్ ఇవ్వకుండా ఓన్లీ నేను ఎకానమీని సస్టైన్ చేస్తాను గ్రోత్ ఓరియంటెడ్ ప్లస్ సోషలిస్టిక్ ప్యాటర్ను బ్యాలెన్స్ చేస్తాను అంటే కనుక డెఫినెట్లీ దట్ ఈస్ ఏ పాయింట్ విచ్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ స్టడీడ్ అనమాట బడ్జెట్ ఇస్తున్నప్పుడు. అయితే కొన్ని సెగ్మెంట్స్ మాత్రం నేను డెఫినెట్లీ హైలీ పాజిటివ్ ఉంటున్నాయి. ఇప్పటికి కూడా బడ్జెట్ ఎలా వచ్చినా కూడా ఏ కరెక్షన్ వచ్చినా కూడా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కానీ డిఫెన్స్ స్టాక్స్ కానీ. పబ్లిక్ సెక్టర్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వసంత్ గారు, 2020లో వెన్ ఫస్ట్ మనం 2-3 ప్రెజెంటేషన్స్ లో ఎస్పెషల్లీ అప్పుడు కోవిడ్ ముందు కూడాను అండ్ కోవిడ్ అప్పుడు ప్రెజెంటేషన్స్ లో కూడా చెప్పడం జరిగింది పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ని కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి అని. అప్పుడు టోటల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కేవలం 9 లక్షలు, అందులో ప్రభుత్వం వాటా ఎంత 6 లక్షల కోట్లు ఆ మార్కెట్ క్యాప్. ఇవాళ అదే పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతో తెలుసా అండి, 85 లక్షల కోట్లు. అంటే అందులో ప్రభుత్వం వాటా వాల్యూ ఎంత అయిపోయింది, దాదాపు 60 లక్షల కోట్లు అయిపోయింది. అంటే ప్రభుత్వం వెళ్తే 10 టైమ్స్ పెరిగింది ఎప్పటి నుంచి, 2020 నుంచి వాళ్ళ 2024 జూలైలో ఉన్నాం అంతే. అంటే ఇవాళ కేవలం ప్రభుత్వం తన వాటాలో నుంచి ఒక 3-4% అమ్ముకున్నా, అంటే ఫాలో అండ్ పబ్లిక్ ఆఫరింగ్ రెగ్యులర్ గా అవుతున్నాయి మనం చూస్తున్నాం, క్యూఐపీ రెగ్యులర్ గా ప్రభుత్వం చేస్తుంది, ఇండైరెక్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ లాగానమాట చేస్తే ప్రభుత్వానికి ఫిస్కల్ డెఫిసిటే దాదాపు 0.3% తగ్గించుకోగలుగుతుంది. ఎందుకంటే 3-4% ఆ విధంగా చేస్తే చేతిలో ఎంత వచ్చేస్తుంది, 3 లక్షలు 4 లక్షల కోట్లు వచ్చేస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి బంగారు బాతుని ప్రభుత్వం డిస్ట్రాయ్ చేసుకుంటుందా, చేసుకోదు. కాబట్టి ఎనీ డిక్లైన్ వచ్చినా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఆర్ ద బెస్ట్ బెట్ అనమాట పోస్ట్ బడ్జెట్ అవనియండి,
ఇప్పుడు ప్రీ బడ్జెట్ ఏమన్నా బెట్ చేద్దాము ఒక సెక్టార్ పైన అంటే కనుక ఓన్లీ పిఎస్సి అని అంటాను. సెకండ్, ఆత్మ నిర్భర్ భారత్ తర్వాత డిఫెన్స్ స్పేస్ ఎట్లా పెర్ఫామ్ చేసిందో మనం చూసాం కాబట్టి డిఫెన్స్ షుడ్ బి అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బెట్. ఎవ్రీ డిక్లైన్ లో అనమాట ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ కానీ అందులో కూడా బాగుంటున్నాయి కాబట్టి సరే. నిన్న కాస్త రూరల్ డిమాండ్ కిక్ స్టార్ట్ ఇస్తారని ఫెర్టిలైజర్ స్టాక్స్ అలాంటివన్నీ కాస్త పెరిగినా కూడా సస్టైన్ అవుతుందా, ఎంత దానికి సబ్సిడీ అలోకేషన్ ఉంటుంది అనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. బట్ ఈ ఇష్యూస్ అన్ని కూడా పక్కన పెడితే మార్కెట్ అనమాట ఒక విధంగా కొన్ని ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఎఫ్ఐ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఎఫ్ఐస్ నిన్న కొంత నెట్ లాంగ్స్ అయితే తగ్గించుకున్నారు, 3.37 వరకు ల్యాక్ క్రోర్స్ వరకు తగ్గించుకున్నారు. బట్ జనరల్ గా డైలీ దీంట్లో అనమాట దాదాపు 3,444,000 కోట్లు నిన్న కూడా కొన్నారు, 3,444. వేరే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ గత సెవెరల్ సెషన్స్ నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు, నిన్న కూడా 1,652 crores ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. కాబట్టి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కరెక్షన్ వచ్చినప్పుడు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, ఈ గత కొద్ది రోజులుగా అమ్మిన డబ్బులతో కూడా. కాబట్టి వాళ్ళే సపోర్ట్ ఇస్తారు ఎట్ లోవర్ లెవెల్ అని చెప్పేసి కూడా మనం ఆలోచించవచ్చు. అయితే వన్ కన్సర్న్ రిపీటెడ్ గా చెప్తున్నాను, రూపాయి క్షీణిస్తుంది, 83.77 దగ్గరకు వచ్చేసింది, హిస్టారిక్ లో ఇది, హిస్టరీలో ఎప్పుడు లేనంత లోయెస్ట్ లెవెల్లో రూపీ ఉంది అగేన్స్ట్ డాలర్ అనమాట. కాబట్టి దట్ ఈస్ ద వన్ బిగ్ డేంజర్ సిగ్నల్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్. అయితే యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటే కనుక ఈ నెక్స్ట్ వన్ వీక్ వరకు యుఎస్ మార్కెట్స్ గురించి మనం బాధలు అవ్వాల్సిన అవసరం లేనే లేదంటాను. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్లేఅవుట్ అవుతుంది అనేది ఇది ఒక్కటే న్యూస్ ఫ్లో చాలంటాను. అయితే నిన్న అక్కడ యుఎస్ మార్కెట్ లో కూడా చూసాం, ఎప్పుడైతే బైడెన్ తప్పుకుంటున్నారు అని అంటే కనుక కాస్త రిలీఫ్ ర్యాలీ లాగా మోడెస్ట్ గా ఇండిసీసీలు పెరగటం కూడా చూసాం అక్కడ. కాబట్టి గ్లోబల్ క్యూస్ పక్కన పెడదాం, డొమెస్టిక్ క్యూస్ అబ్జర్వ్ చేయమంటాను. మార్కెట్ లో ఇంట్రాడే కరెక్షన్స్ వచ్చినా, బడ్జెట్ టైం అప్పుడు స్వింగ్స్ వచ్చినా హై బీటా స్టాక్స్ అవాయిడ్ చేసి లో బీటా స్టాక్స్ లో ఉండి కేర్ఫుల్ గా అనమాట ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయమంటాను. టిల్ కొంచెం స్టెబిలిటీ వచ్చే వరకు నార్మల్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్ బయింగ్ కి ఇలాంటి స్వింగ్స్ లోనే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మోస్ట్ రీసెంట్లీ మనం చూసాం రిజల్ట్స్ రోజున వచ్చిన ఆపర్చునిటీ ఈ మధ్య కాలంలో వచ్చిందండి. కొన్ని స్టాక్స్ ఎంత డిక్లైన్ వచ్చినా ఇంట్రాడేలో పిఎస్యు స్టాక్స్ ఆ రోజు కూడా అండ్ అక్కడి నుంచి ఎట్లా పెరిగినాయి మళ్ళా. కాబట్టి వెయిట్ ఫర్ ద స్వింగ్స్ అండ్ బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను. ఓవరాల్ గా మార్కెట్ పైన మీడియం టర్మ్ ట్రెండ్ షుడ్ బి బుల్లిష్ ఓన్లీ, నాట్ బేరిష్ అని చెప్పేసి అని అంటాను. ఎస్, హ్యావ్ ఏ బుల్లిష్ యాటిట్యూడ్ అంతే మార్కెట్లో, అదొక్కటే ఇప్పుడున్న మార్కెట్లో. ఎందుకంటే మనం చరిత్రలోనే ఎప్పుడూ చూడనటువంటి ఒక పెద్ద బుల్ మార్కెట్ చూస్తున్నాం మనం. దిస్ ది బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, నాట్ జస్ట్ రీసెంట్ టైమ్స్, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి దానిలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఆల్వేస్ హ్యావ్ ఏ బుల్లిష్ మైండ్ సెట్. మనం మార్కెట్ పడిపోతుంది, కరెక్షన్స్ రావాలి, ఏదో చూస్తూ కూర్చున్న వాళ్ళకి ఆ రైళ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి, మిస్ అవుతూనే ఉన్నారు. నిన్న లార్జ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా మిడ్ క్యాప్స్లో ఓపెనింగ్ డిప్ని ఎవరైతే కొన్నారో వాళ్ళకి భారీగా లాభాలు వచ్చాయి. ఉదాహరణకి మాస్ చిప్ ఓపెనింగ్ 251 rupees. తర్వాత అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది 278. రిజల్ట్ కూడా చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది, అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్ వచ్చిందని చెప్పాలి మాస్ చిప్లో. తర్వాత ఎవాంటెల్ 170 rupees ఓపెనింగ్ ప్రైస్, 199 క్లోజింగ్ ప్రైస్. ఎస్ఎంఎస్ ఫార్మా 233 క్లోజింగ్ ప్రైస్ మనం చూసాం, 256 ఎక్కడో క్లోజ్ అయింది. సో ఇలా మనకు ఎక్కడికక్కడ లోవర్ లెవెల్స్లో రిటైల్ ఇన్వెస్టర్ ఈజ్ పార్టిసిపేటింగ్, దే ఆర్ బయింగ్ ఇఫ్ దే ఫీల్ ది క్వాలిటీ ఆఫ్ ది కంపెనీ ఈజ్ గుడ్. తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఆ డిప్స్లో ఇన్వెస్టర్లు వెతుక్కుంటున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవటమే, జస్ట్ ఫాలో ది మార్కెట్ అండ్ అంతే. వేరే ఏమి మనం ఇతర 100 రకాల అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని లోపల మైండ్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ కూర్చుంటే నష్టమే జరుగుతుంది. ఫాలో ది మార్కెట్ అంతే, డోంట్ ప్యానిక్, టేక్ ది డీప్స్ యాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మరొక 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 7వ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఒక లాంగెస్ట్ ఇన్నింగ్స్
రికార్డ్ ఇన్నింగ్స్ ఇది. వరుసగా 7 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఇప్పటివరకు ఎవరు లేరు ఇండియన్ హిస్టరీలో. సో ఇది కూడా ఒక రికార్డ్. అలాగే ఈ బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే 16 మంది ఎంపీలతో అన్కండిషనల్ షరతులు లేని మద్దతు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ అలయన్స్కి సహజంగానే కొన్ని ఆశలు ఉండడం అందులో ఎటువంటి విచిత్రం లేదు. 100,00,000 కోట్ల రూపాయల కేటాయింపుల్ని ఈ బడ్జెట్ నుంచి కోరుతున్నారు. 50,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం, 12,000 కోట్ల రూపాయలు పోలవరం మొదటి దశ నిర్మాణానికి సంబంధించి, అలాగే ఇంకా ఇతరత్ర వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక మద్దతు, ఇవన్నీ కూడా చూద్దాం ఎంతవరకు ఎన్ని ప్రపోజల్స్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రెండోసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇవన్నీ అడిగారట, వాటిలో ఎన్ని నెరవేరుతాయో గమనిద్దాం. క్రాంతి గారు, ఏంటి మీ బడ్జెట్ విషయం ఏంటి? బడ్జెట్ విషయం అంటే వసంత గారు, ఇది ఈ బడ్జెట్ కనుక చూస్తే వసంత గారు ఒక సిగ్నిఫికెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది వసంత గారు. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కి ఈ బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బడ్జెట్ విషయం అంటే వసంత గారు, క్యాపిటల్ గెయిన్స్ ని ఏమి అంటే డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు ఉన్నదాన్ని కొన్ని ఐటమ్స్ నెగిటివిటీ లేకుండా ఉంటే చాలు వసంత గారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఎజెండా, అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ జీరో చేసేస్తే బాగుంటుంది కదా, చేస్తే బాగానే ఉంటుంది వసంత గారు. ఎస్టీటీని తగ్గించాలని చాలా డిమాండ్ చాలా కాలంగా ఉంది వసంత గారు. ఇండియాలో మీకు గుర్తుంటే క్రాంతి గారు, ఎస్టీటీ ఒక సమయంలో లేదు, అప్పుడు ఏం చేశారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ జీరో చేసేసి తీసివేశారు కొంతకాలం, 1-2 సంవత్సరాలు లేదు అసలు. ఆ టైంలో ఎస్టీటీ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది, ఎస్టీటీను ఉంది. సో ఇది గారు ఒక స్ట్రాంగ్ రూమర్ ఏంటంటే, ఇవాళ మార్నింగ్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎస్టీటీ డెలివరీస్ పైన ఇప్పుడున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తారు, ఎఫ్ఎండో పైన 4 టైమ్స్ పెంచుతారు అని. ఓకే, గుడ్ గుడ్, అది అవసరం కూడా. ఎఫ్ఎండో మీద ఎస్టీటీ పెంచితేనే కాస్త కూస్తాయన్నా ఏమన్నా తగ్గుతుందేమో, ఆ వాల్యూమ్స్ అవి ఏమైనా తగ్గుముఖం పడతాయేమో చూద్దాం. సో క్రాంతి గారు, గో అహెడ్. వసంత గారు, సో ఎస్టీటీని తగ్గించాలనే డిమాండ్ ఉంది వసంత గారు, కానీ ఏంటంటే ఈ టైంలో, ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్యాపెక్స్ గురించి మాట్లాడుతుంది, నెక్స్ట్ ఈక్విటీ కల్చర్ బాగా పెరుగుతుంది కాబట్టి ఎస్టీటీని తగ్గించే అవకాశం అయితే లేదు వసంత గారు. కుటుంబరావు గారు చెప్పినట్లు ఎఫ్ఎండో ఏదైతే మేజర్ వరింగ్ ఫ్యాక్టర్, అంటే నేను ఎకనామిక్ సర్వే చూసినప్పటికీ సెబీ నుంచి, ఆర్బీఐ నుంచి, ఎక్కడి నుంచి చూసినా ఎఫ్ఎండో మీద బాగా డిస్కషన్ అయితే జరుగుతుంది వసంత గారు. ఏ రకంగా ఎఫ్ఎండో ని కర్బ్ చేయడానికి ఏ రకంగా చేస్తారో చూడాలి వసంత గారు. దాని గురించి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒకసారి ఆ అనౌన్స్మెంట్ రాగానే దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఏ రకంగా ఉంటుంది, క్యాష్ మార్కెట్ మీద కూడా ఏ రకంగా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ కూడా ఉన్నాయి, బిఎస్సి ఇవన్నీ, వీటి ఇన్కమ్ ఇప్పుడు ఎఫ్ఎండో మీద పెరుగుతుంది. నెక్స్ట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా లిస్టెడ్ ఎంటిటీస్ షేర్స్ ఉన్నాయి, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుందో చూడాలి వసంత గారు. ఓవరాల్ అయితే వసంత గారు ఒక రోడ్ మ్యాప్ అయితే రాబోతుంది ఈ బడ్జెట్ లో. నెక్స్ట్ వసంత గారు, ఎస్టీటీ గురించి మాట్లాడాం కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటారు, చాలా మంది ఇన్వెస్టర్స్ కి తెలియదు వారి యొక్క స్టాక్ బ్రోకర్స్ నుంచి ఎస్టీటీ పెయిడ్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే కనుక దాన్ని ఒక ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు వసంత గారు. సో నార్మల్ గా ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గెయిన్స్ చూస్తారు, ఎస్టీటీ పే చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట, ఆ సర్టిఫికేట్ కనుక తీసుకుని రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇచ్చినట్లయితే దాన్ని ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అందువల్ల ఆ అవకాశాన్ని ఇన్వెస్టర్స్ ఉపయోగించుకోవచ్చు ఈ టైంలో. ఓకే, రైట్, అది ఒక ట్యాక్స్ టిప్. రామకృష్ణ గారు, ఇలా ఇంట్రాడేలో ప్రీ బడ్జెట్ పోస్ట్ బడ్జెట్ ఆ ట్రేడింగ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి మంచి టిప్స్ ఇవ్వండి రెండు. అంటే ఇంట్రాడేలో ఈరోజు కొంచెం వాలిటిలిటీ ఎక్కువగానే ఉంటుందండి జనరల్గా, నేచురల్గా ఉంటుంది. సో ఏం ట్రేడ్స్ చేసినా స్ట్రిక్ట్ స్టాప్ లాస్లతో చేయమంటాను. సో ఇండెక్స్ వైజ్గా చూస్తే నిఫ్టీ 21 పిఈ రేషియో, అంటే సారీ 21 ఎస్ఎంఏ పైన మళ్ళీ క్లోజ్ అయింది. సో మొత్తం మీద 3 ఇండెక్సెస్లు బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, 20 ఎంఏని పట్టుకొని ఉన్నాయండి, అంటే మేనేజ్ అయినాయి. సో ఈరోజు అనేది ఒక డీడే టైప్లో ఏం జరుగుతుంది అనేది అందరికీ ఉత్కంఠగా ఉంది. సో రెసిస్టెన్స్ల పరంగా చూసినట్లయితే మనకి ఇమీడియట్గా ఆల్ టైమ్ హై అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అండి, 24,800 అనేది. సో అలాగే సపోర్ట్స్ తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్ సపోర్టే 24,000-24,150 ఆ ప్రాంతాల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇంట్రాడే సపోర్ట్ లెవెల్స్ మనం స్క్రీన్ మీద ఇచ్చాము. అట్లాగే
మీరు అడిగినట్లు ట్రేడ్ గురించి మనం మాట్లాడితే, ఇన్ కేసు మార్కెట్స్ అంటే బడ్జెట్ స్పీచ్ అప్పుడు ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి, ఇన్ కేసు 100 పాయింట్స్ పైకి కనుక మూవ్ అయితే కాల్ ఆప్షన్ని 100 రూపీస్ ఉంటే కాల్ ఆప్షన్ బై చేయమంటాను. అట్లాగే మార్కెట్స్ కిందకు వచ్చి ఒక 150 పాయింట్స్ తగ్గుతుంటే అంటే 350 అంటే 24,350 కట్ అయ్యి కిందకు వస్తూ ఉంటే 100 రూపీస్ వాల్యూ ఉన్న పుట్టుకొని అంటాను. సో టార్గెట్స్ వచ్చేటప్పటికీ 100కి 100 పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్లు మాత్రం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత ఇంకా ఓవరాల్గా ఇంకా బడ్జెట్ అనాలిసిస్ అంటే మార్కెట్స్ వీటి గురించి మాట్లాడితే, మనకి బఫెట్ ఇండికేటర్ తీసుకుంటే మార్కెట్ క్యాప్ టు జీడిపి అనేది కొంచెం వరియింగ్గా ఉంది, 125% ఉంది. అదే 10 ఇయర్స్ లో నెంబర్ తీసుకుంటే 58 ఉంది. అంటే వాల్యుయేషన్స్ ఒక లో పాయింట్లో మనం తీసుకుంటే మార్కెట్లో సంపాదించడానికి ఈజీగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం హై పాయింట్లో ఉన్నాము, 125% అంటే కొంచెం హై లెవెల్లో ఉన్నాము, కానీ మన ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుందండి, అది మర్చిపోకూడదు. సో మన ఎకానమీ 7% రేట్లో గ్రోత్ కనిపిస్తూ ఉంది, ఆల్రెడీ 5th నెంబర్లో ఉన్నాము వరల్డ్ ర్యాంక్లో. అదే పర్చేసింగ్ ప్యారిటీ ప్రకారం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నాం, కానీ అబ్సల్యూట్ నెంబర్లో 3rd ప్లేస్ రావాలని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. అలాగే మనకి బడ్జెట్లో ఈ పాలసీ కంటిన్యూషన్ అనేది కనిపిస్తుందండి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ బడ్జెట్స్ చూసాము ఈ పర్టికులర్ గవర్నమెంట్, సో మనకి సర్ప్రైజెస్ అనేవి ఏమీ ఉండకపోవచ్చండి. అంటే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రోత్ అవన్నీ కూడా ఇమీడియట్గా తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నెంబర్ 3కి వెళ్ళాలనే ఆశతో ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఇన్ఫ్రా రంగం, అట్లాగే కన్జంప్షన్ గ్రోత్, రూరల్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్కి కానీ లేకపోతే సామాన్య ప్రజలకి తాయిలాలు అనేవి బహుశా లాస్ట్ 2 టర్మ్స్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతానికైతే గ్రోత్ మీద ఫోకస్ ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో పాపులిజం మీద అంతగా దృష్టి పెట్టకపోవచ్చు, ఎలక్షన్ల ముందే పెట్టలేదు, సరే ఎలక్షన్ తర్వాత వాళ్ళ ధైర్యం బహుశా స్థైర్యం కొంత సన్నగిళ్ళు ఉంటాయి, ఎందుకంటే సీట్లు ఎక్కువ రాలేదు, యూపీలో ముఖ్యంగా గట్టి దెబ్బ పడింది, మిగతా రాష్ట్రాల్లో కూడా తగ్గాయి సీట్లు అనుకున్న దానికంటే. కాబట్టి ఇక్కడ ఏమైనా పాపులిజం వైపు మళ్ళుతారా అనే ఒక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మన నిర్మలా మేడం ఏ మేరకు నివృత్తి చేస్తారో మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది, చూద్దాం. అండ్ మీ ఎస్ఐపీలు మాత్రం కంటిన్యూ చేయండి దయచేసి, మార్కెట్లు ప్యానిక్ అవుతుంటాయి, మార్కెట్లు పెరగడం ఎంత సహజం, తగ్గడం అంతకంటే ఎక్కువ సహజం, తగ్గుతాయి, తగ్గినా కూడా ఏమాత్రం భయపడకుండా ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రతి నెల ఒక ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల ఒక స్టాక్ రెండు స్టాక్స్తో లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోనో ఎక్కడో చోట ట్రై టు టేక్ మ్యాక్సిమం పాసిబుల్ ఈక్విటీ ఎక్స్పోజర్, అది మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టద్దు. తప్పనిసరిగా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోండి, వీలైతే 100% తీసుకోండి. కుదరని పక్షంలో మీకు ఏమైనా ఇతరత్ర వ్యాపకాలు ఉంటే, రియల్ ఎస్టేట్ లాంటివి, గోల్డ్ లాంటివి, నేను ఎవరో అడిగారు గోల్డ్ కొనుక్కోవచ్చా ఈక్విటీ చేయొచ్చా అని, మీ రిస్క్ అప్డేట్స్ని బట్టి చేయొచ్చు అని మనం యూట్యూబ్లో సలహా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భవానీ బాయ్ మెయిల్ పంపించారు, ఒక 5 స్టాక్స్ ఎస్ఐపీకి చెప్పండి నెక్స్ట్ 5 ఇయర్స్కి అని. ఈజీనే చెప్పడం, పెద్ద కష్టమేం కాదు, కానీ నార్మల్గా మనం ఇటువంటి క్వశ్చన్స్ తీసుకోవట్లేదు. బట్ కొద్దిగా ఇవాళ బడ్జెట్ డే, సరే ఎనీవే కొంచెం అందరం చీర్ఫుల్ మూడ్లో ఉన్నాం. నేనైతే చెప్తాను అండి, ఆర్ఐఎల్లో ఎస్ఐపీ చేయండి మీరు, నెక్స్ట్ 5 ఇయర్స్కి అంటున్నారు కాబట్టి. రిలయన్స్ ఇండస్ట్రీస్లో చాలా వాల్యూ అన్లాకింగ్ జరగబోతోంది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో. తర్వాత ఇదర్ ఒక బ్యాంక్ స్టాక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆర్ ఎస్బీఐ, ఈ రెండింటిలో ఏదో ఒక బ్యాంక్. దెన్ టేక్ 1 రైల్వే స్టాక్, ఆర్వీఎన్ఎల్లో ఎస్ఐపీ చేయండి. ఒక న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, అందులో ఎస్ఐపీ చేయొచ్చు మీరు. మేబీ ఇప్పుడంతా కూడా గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు, సో ఈ ప్యానల్స్ తయారీ కంపెనీలు ఇవన్నీ మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి. జెన్సాల్ ఇంజనీరింగ్, నేను కూడా ఆ కంపెనీకి 600 crores ఆర్డర్ రావడం చూసాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఈవెంట్, అంతే ఇంకా చాలా జరుగుతాయి ఇలాంటివి ఇటువంటి కంపెనీస్కి. సో మేబీ అటువంటి కంపెనీస్, హావెల్స్ పాలీక్యాబ్ ఫ్రమ్ ది ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఇలా మన అనేక 100 ఐడియాస్ ఇవ్వచ్చండి. 5 స్టాక్స్ చెప్పండి అంటే జస్ట్ ఇలా చెప్పాను. కుటుంబ గారు మీ ఎస్ఐపీ ఐడియాస్ ఏంటి? మనం అఫ్కోర్స్ తిరుపతిలో విల్ గివ్ ఏ డీటెయిల్డ్ ప్రజెంటేషన్స్ బడ్జెట్ థీమ్ మీద, చాలా ఎక్సైటింగ్ సెషన్ని మనం ప్రజెంట్ చేయబోతున్నాం, అక్కడ చాలా పెద్ద ఐడియాస్ ఇస్తాం. బట్ మీన్వైల్ కొన్ని ఎస్ఐపీ ఐడియాస్ ఇవ్వగలరా?
ఇన్వెస్టర్ ఏజ్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏజ్ ఇన్ ద సెన్స్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఎంత అని. ఆయన ఓల్డ్ ఇన్వెస్టరా లేకపోతే రీసెంట్లీ వచ్చిన జస్ట్ పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టరా, అండ్ ఇదే కాకుండా ఫిజికల్ ఏజ్ కూడా, ఏజ్ గ్రూప్ ఎంత, 30 ఇయర్స్ అండ్ బిలోనా లేకపోతే 50 ఇయర్స్ మిడిల్ ఏజా ఆర్ సీనియర్ సిటిజన్, ఇవన్నీ కూడా తెలిస్తే మనం చెప్పడం ఈజీ అవుతుంది. బట్ అదర్వైజ్ బ్లాంకెట్ గా చెప్పడం అంటే కనుక ఓన్లీ లార్జ్ క్యాప్ అనమాట. మీరు అన్నట్టు అనమాట ఒక మెగా కాంగ్లమరేట్ లైక్ ఆర్ఐఎల్ ఒకటి, అదే కనుక ఎఫ్ఎంసీజీ స్పేస్ లో నుంచి హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి, ఇన్ఫ్రా స్పేస్ క్యాపిటల్ గుడ్స్ అనుకుంటే ఎల్ఎన్టీ ఒకటి, అదే టెక్నాలజీ స్పేస్ అనుకుంటే కనుక ఇది టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్, ఇట్లా బ్రాడ్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒక 5 చెప్తానండి అంతేగాని. బట్ అదర్వైజ్ వి నీడ్ టు నో ద డేటా టు గివ్ కరెక్ట్ అడ్వైస్ అని అంటాం. కరెక్ట్, ఓకే. సో నేను కొంచెం కుటుంబ వర్గండి కొంచెం చిన్నవాడిని కాబట్టి ఆ దుడుకుతనం ఉంటుంది కదా, అందుకని మిడ్ క్యాప్లు కూడా చెప్పేశాను. అదర్వైజ్ లార్జ్ క్యాప్స్ ఆర్ ది సేఫెస్ట్, వాలటైలిటీని తట్టుకోగలుగుతాయి అండ్ సిఏజీఆర్ కాంపౌండింగ్ రిటర్న్స్ని ఇవ్వగలుగుతాయి. సో ఇవి మనం గమనించాల్సిన అంశాలు. అదర్వైజ్ వెల్త్ క్రియేషన్లో కొంచెం అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి మిడ్ స్మాల్ క్యాప్స్లో చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అందులోనూ మార్కెట్ ఓరియంటేషన్ మారింది, రిటైల్ పార్టిసిపేషన్ పెరుగుతున్న కొద్దీ ఒకప్పుడు ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేది, కాబట్టి లార్జ్ క్యాప్స్ని మాత్రమే మనం సజెస్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు కొంచెం అపిటైట్ మారింది, మార్కెట్ ధోరణి మారింది, కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్స్లోనూ ఎస్ఐపీలు చేయొచ్చు, కాకపోతే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రిజల్ట్స్ కనీసం ఒక 6 నెలలకు ఒకసారి ఏం జరుగుతోంది, మన కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు నిఫ్టీ క్లోజింగ్ లెవెల్ 24,568, ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ఒక 60 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెన్ ట్రేడ్ క్లోజ్ అయింది. కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, నమస్తే అండి, అడగండి. 8,500 మెయిల్ ఉన్నాయి సార్. అలాగే లిమిటెడ్ 300 రూపీస్ పైన ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్. ఈ రెండింటి నాకు వినపడలేదు, మీరు అడిగిన స్టాక్ నేమ్స్ అస్సలు ఏమాత్రం అర్థం కాలేదు. టాటా ఎలక్సీ నా దగ్గర 50 షేర్స్ 8,500 దగ్గర ఉన్నాయి సార్. ఓకే, టాటా ఎలక్సీ, ఇంకొకటి ఏదన్నారు? అండ్ పక్కా లిమిటెడ్ వచ్చేసేసి 300 షేర్స్ 300 దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడో బాత్రూంలో ఉండి మాట్లాడుతున్నట్లు ఉంది, బాగా రీసౌండ్ వస్తుంది, అర్థం కావట్లేదు. సరే, టాటా ఎలక్సీ అయితే అర్థమైంది. కుటుంబరావు గారు, టాటా ఎలక్సీ హోల్డ్ చేయొచ్చు? 8,500 కొన్నారు, బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అయిపోయినాయి అండి స్టాక్ కి. నన్ను అడిగితే కనుక దానికంటే మోర్ అగ్రెసివ్ స్టాక్ అయితే షిఫ్ట్ అవ్వమని చెప్పేసి ఉంటుంది. ఇట్స్ ఏ గుడ్ స్టాక్ ఫ్రమ్ టాటా ప్యాక్, అందులో డౌట్ లేదు. కానీ లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ వైజ్ కూడా ఇట్ ఈస్ టోటల్లీ ఫుల్లీ వాల్యూడ్. షిఫ్ట్ టు పేరెంట్ కంపెనీ టీసీఎస్కి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటాం. ఓకే, టాటా ఎలక్సీ నుంచి టీసీఎస్కి షిఫ్ట్ కావటం మంచిది. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, హలో, ఐ థింక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి కదా. ఓకే, 237 పాయింట్ల లాభం, 240 పాయింట్ల లాభం కనిపిస్తోంది సెన్సెక్స్లో. నిఫ్టీ కూడా 50-55 పాయింట్ల లాభంతో మనకు ఓపెన్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎంఎండ్ఎం ఇవన్నీ కూడా మనకు లాభాలతో ఓపెన్ అయినటువంటి నిఫ్టీ స్టాక్స్. అలాగే నిఫ్టీ గెయినర్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్, నిఫ్టీ లూజర్స్లో చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, ఓఎన్జీసీ ఇటువంటి కౌంటర్స్లో, పవర్ గ్రిడ్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డి స్లాబ్స్ స్వల్ప నష్టాలు, పెద్ద గొప్ప నష్టాలని చెప్పలేము. అండ్ బ్యాంక్ నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్నట్లాగానే అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్స్ ఉన్నాయి. 1389 స్టాక్స్ లాభాలతో 593 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సైంట్ టీఎల్ఎం రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. ఏంజల్ వన్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది 1.2% నష్టంతో. సుజ్లాన్ ఎనర్జీ రిజల్ట్ చక్కటి రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు సుజ్లాన్. సో దాంతో ఈ స్టాక్ 4% పెరిగింది. టాటా టెలీ సర్వీసెస్ వరుసగా పెరుగుతోంది స్టాక్,
ఏదో జరుగుతోంది. 5% అప్. ఫెడరల్ బ్యాంక్ కొత్త ఎండి అపాయింట్ అయ్యారు, కేవీఎస్ మణియన్, దాంతో స్టాక్ 3% పెరిగింది. టారెంట్ పవర్ పెరిగింది. రెయిల్టెల్ ఆర్డర్ వచ్చింది, 3% పెరిగింది. కోఫోర్జ్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. ఎన్సీసీ 2.7%. ఒబెరాయ్ రియల్టీ, బోరోసిల్ రెన్యూబుల్స్, ఆయిల్ ఇండియా, అదానీ పవర్, ఐనాక్స్ విండ్, అదానీ గ్రీన్, హిమాద్రి స్పెషాలిటీ. సో ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల్లో ఒక బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది అహెడ్ ఆఫ్ ది బడ్జెట్. ఎంఆర్పిఎల్, రేమండ్, జెన్సార్ టెక్నాలజీస్, పీబీ ఫిన్టెక్, అలాగే కజారియా సెరమిక్స్, సన్టెక్ రియాల్టీ, జస్ట్ డైల్, అజంతా ఫార్మా, ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత సెల్లింగ్ కనిపిస్తుంది ఓపెనింగ్లో. రామకృష్ణ గారు, ఓకే. సో ఓవరాల్గా కొంత మనకి ఈ మధ్యకాలంలో ఇండెక్స్లు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సెక్టోరియల్గా కొంత టర్నింగ్ జరుగుతుందండి. మెయిన్గా టాప్ ఇండస్ట్రీస్లు చూస్తే ఐటీ, అలాగే ఫార్మా, హెల్త్ కేరు, ఇవన్నీ కూడా లైమ్ లైట్లోకి వస్తూ ఉన్నాయి మళ్ళీ. సో ఏమైనా ట్రేడింగ్ ఐడియా ఉందా వాటిలో? ట్రేడింగ్ ఐడియా అంటే ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ కోసం నేను తీసుకోమని చెప్తానండి. ఎస్ఐపి చేసుకోవచ్చు ఇన్ఫోసిస్ లాంటి టాప్ స్టాక్ని. సో మీరు అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ ఎస్ఐపి చేసినట్లయితే మంచి డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్లో పొందే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఐటీ రంగంలో వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ నుంచి లాస్ట్ క్వార్టర్తోనే అయిపోయింది, ఈ క్వార్టర్ నుంచి మనం ఇంట్రాడే. సో ఇంట్రాడేక్ మనం ఆల్రెడీ సజెస్ట్ చేశామండి. అంటే ఇన్ కేసు బడ్జెట్ స్పీచ్ మొదలైన తర్వాత వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ కొంత స్తబ్దుగా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వన్స్ స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ పాటు మీరు కూడా ఫాలో కాండి ఆ పర్టికులర్ మూమెంట్లో. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేసు మార్కెట్స్ కనుక 150 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ కంటే 100 పాయింట్స్ అబోవ్ ట్రేడ్ అవుతుంటే లాంగ్ సైడ్ ట్రేడ్ చేయండి. అంటే కాల్ ఆప్షన్ తీసుకోండి. సో ఒక 100 రూపీస్ ఉండే కాల్ ఆప్షన్ కొనుక్కొని 50 రూపీస్ స్టాప్ లాస్, 100 రూపీస్ టార్గెట్గా పెట్టుకోండి. అంటే 200 అయినప్పుడు అమ్ముకోవచ్చు. అట్ ద సేమ్ వే ఇన్ కేసు ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉండి లేదా వీక్నెస్లు కనుక కనిపిస్తే అరౌండ్ 24,350 కనుక కింద లో కనుక వస్తూ ఉంటే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే మీరు పుట్ ఆప్షన్లో అటెంప్ట్ చేయొచ్చు. సో 50 రూపీస్ అనేది స్టాప్ లాస్, అట్లాగే సేమ్ వే 100 రూపీస్ పెట్టుకుంటారు కాబట్టి 100 రూపీస్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఓకే, కోఫోర్జ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అలాగే సుజలాన్ ఎనర్జీ రిజల్ట్ చాలా బాగా వచ్చింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. సో వర్స్ట్ ఈజ్ డెఫినెట్లీ ఓవర్ ఫర్ సుజలాన్ అన్న సంకేతం మనకు రిజల్ట్లో స్పష్టంగా తెలిసింది. సో 5% అప్ సుజలాన్ ఎనర్జీ. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. సత్యనారాయణ అడుగుతున్నారు, ఐనాక్స్ ఇండియా కొన్నారు 13.60, అంబుజా సిమెంట్స్ కొన్నారు 670. క్రాంతి గారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదు దేనికైనా షిఫ్ట్ కావచ్చా? సార్ ఆయన ఇన్ కేసు లాంగ్ టర్మ్ కనుక చూసినట్లయితే డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు వస్తున్నారు. ఐనాక్స్ ఇండియా చూస్తే కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడ్ లో వస్తుంది. ఎప్పుడైతే 1500 అటెంప్ట్ చేస్తుందో కొంచెం అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది ఆ టాప్ లో. మళ్ళీ కిందకి 1300 రేంజ్కి వస్తుంది. ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అనేది ప్రస్తుతం ఉంది. అంటే ఇది ఒక లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది అనమాట. లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేసు ఆయన మీడియం టర్మ్ లో షార్ట్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక 1500 ఆ రేంజ్ లో ప్రాఫిట్ ఇచ్చేసుకుని అవసరమైతే మళ్ళీ తిరిగి రీఎంట్రీ వచ్చేస్తుంది. ఓకే, అశోక్ నాయుడు అడుగుతున్నారు, ఐడియా ఉన్నాయి 13.50, 13.50 రూపాయలు, ఐనాక్స్ విండ్ ఉన్నాయి 160 రూపాయల్లో, ఇరడా 280 ఇలా ఉన్నాయి. కుటుంబారు షార్ట్ టర్మ్ కోసం ఇవి హోల్డ్ చేయొచ్చా? షార్ట్ టర్మ్ అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అయితే కనుక నేను అనుకోవటం కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి. బట్ మేబీ 6 మంత్స్ ఆ రేంజ్ కంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమంట. ఇరడాలో రిస్క్ లేదు, ఈవెన్ ఫర్ బోత్ షార్ట్ టర్మ్ అవునండి లాంగ్ టర్మ్ అవునండి. ఎందుకంటే ఆల్ యావరేజెస్ ఆ స్టాక్ లో అనమాట అప్వర్డ్ డైరెక్షన్ పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఐనాక్స్ విండ్ లో కొంచెం రిజల్ట్ బేస్డ్ యాక్టివిటీ ఉండొచ్చు కాబట్టి ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో కొంచెం కాషియస్ గా ఉండమని చెప్పేసి అంట. రామకృష్ణ అడుగుతున్నారు, రెయిన్బో హాస్పిటల్స్ ఉన్నాయి 250 షేర్లు 1170 రూపాయల్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అంబర్ ఎంటర్ప్రైజెస్ 2450లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చా? రెండు కూడా మొమెంటం ఉన్నాయి అండ్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్తానండి. ఇప్పటికీ కూడా రెయిన్బోలో ఐఎమ్ బుల్లిష్ అనమాట. ఎందుకంటే ఓవరాల్ గా ఇన్స్టిట్యూషనల్ ప్రెసెన్స్ లోగా పెరిగి స్టాక్ అనమాట ఒకసారి ఎప్పుడైతే 1500-1600 లెవెల్స్ కి వెళ్ళిందో అక్కడి నుంచి కరెక్ట్ కూడా అయ్యి ఇప్పుడు మంచి అట్రాక్టివ్ ఎంట్రీ పాయింట్ కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ బై కూడా చేయొచ్చు కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అంట. అంబర్ లో పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోమంటానండి. ఎందుకంటే
స్టాక్ బాగా జంప్ అవటం కూడా చూసాం. అండ్ డెఫినెట్లీ అనమాట డిక్సన్ వాటితో పాటు ఈ స్టాక్ కొంచెం ల్యాగ్ అయినా కూడా అనమాట కాస్త పెరిగి ఇప్పుడు 4800 కెళ్ళి 4250 వచ్చింది. మేబీ వన్ స్మాల్ ర్యాలీ 4450 అట్లా వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే అడ్వైజ్ చేస్తాం. తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ 450 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. ప్రశాంత్ కుమార్, దీన్ని కంటిన్యూస్గా పడుతోంది, ఏం చేయొచ్చు? టెక్నికల్గా అయితే కొంచెం వీక్ ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే రిజల్ట్స్ చూసుకొని, అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చింది. సో డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి. అది కాక స్టాక్ టెక్నికల్గా వీక్ ఉందండి, ప్రస్తుతానికైతే చాలా వీక్ ఉంది. సో లాంగ్ టర్మ్కి అయితే ఇంకో క్వార్టర్ చెక్ చేసుకొని స్టాక్లో అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే ఒక స్టాప్ లాస్ పాయింట్ పెట్టుకోవాలండి. అరౌండ్ 378-375 ప్లేస్ కనుక ఆ ప్రైస్ కనుక దిగుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. అలాగే స్టెర్లింగ్ విల్సన్ ఉన్నాయి 740లో, కుటుంబారు హోల్డ్ చేయొచ్చా? ఇది కూడా తగ్గుతుందట. ఇట్స్ రిలయన్స్ గ్రూప్ కంపెనీ అండి. ఇప్పుడు ఇంకా అందులో పెద్ద పెరుగుతుందా తగ్గుతుందా అని పట్టించుకోవద్దు అంటాను. రిలయన్స్ గ్రూప్ లో రీన్యూబుల్ ఎనర్జీ స్పేస్ కనమాట దట్ షుడ్ బి ద ఫ్లాగ్షిప్ కంపెనీ అని చెప్పేసి అనుకుంటున్నారు. నన్ను అడిగితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు స్టెర్లింగ్ విల్సన్ లో. సన్ఫార్మా గురించి అడుగుతున్నారు కిరణ్. సన్ఫార్మా కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ డిఐఎస్ బాగా కొన్నారట జూన్ క్వార్టర్లో, 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ లెవెల్లో కొనొచ్చా, వెయిట్ చేయొచ్చా? సన్ఫార్మా ఐ థింక్ రిజల్ట్ రాలేదనుకుంటాను. ఇంకా ఈ లెవెల్లోనూ కొనొచ్చు, ఎవ్రీ డిక్లైన్లో కొనొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఫార్మాలో ఫస్ట్ టైం ఎక్స్పోజర్ తీసుకుందామని ఎవరన్నా అనుకుంటే కనుక ది బెస్ట్ లార్జ్ క్యాప్ టు బై సన్ఫార్మా అంట. ఓకే, సన్ఫార్మా కొనుక్కోవచ్చు ఈ లెవెల్లో కూడా, రైట్. ఇక ప్రీ బడ్జెట్ అనాలిసిస్తో 10 గంటల నుంచి TV5 అన్ఇంటరప్టెడ్ బడ్జెట్ కవరేజ్ అందిస్తుంది. మధ్యలో ఆఫ్ కోర్స్ కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి, అవి మినహాయిస్తే. సో డెఫినెట్లీ వాచ్ ది బడ్జెట్ కవరేజ్ ఓన్లీ ఆన్ TV5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.